Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ఫోబియా లాగా వ్యాధి లాంటిది అలా సోకింది. సోకి మనం కూడా గెలిచామని చెప్పుకోకపోతే ఈ నైట్కి ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని భయంతో మనం కూడా గెలిచామని చెప్పి చంద్రబాబు నాయుడు చుట్టూ చేరి మనం కూడా గెలిచామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చెప్పినట్టున్నారు. కాబట్టి వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే వైఎస్ఆర్ పార్టీ గెలవటంలో కీలక పాత్ర నేనే వహించాను, కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. అది ఎలాగైనా ఎవరైనా మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్తాడంటే మేము ఓడిపోవడం వల్ల వాళ్ళు గెలిచారే తప్ప మరో మార్గం లేదు దీనికని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎంతగానే డేంజర్. కాబట్టి మనం చూసాం కుప్పంలో కూడా గతంలో వెనకబడ్డ చరిత్ర, ఇవాళ కుప్పంలో కూడా పూర్తిగా రేపు కుప్పం కాకుండా మరో నియోజకవర్గం ఎంచుకునే పరిస్థితికి వచ్చాడు. రేపు భవిష్యత్తులో కుప్పంలో కూడా ఆయన పోటీ చేయడు, అసలు పోటీ చేస్తారా లేదనేది కూడా ప్రశ్నార్థకమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది, ప్రజలు ఆయన్ని వైపు నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు అనేది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంత గొప్పగా తీర్పునిచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టిన దాంట్లో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యులు. కాబట్టి ప్రజలకు మేలు చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. కాబట్టి భవిష్యత్తులో 20-25 సంవత్సరాలున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చూడటానికి జనం ఇష్టపడతా ఉన్నారనేది నాకు నిదర్శనమే ఈ తీర్పు. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడు 90%, 85%, 87% అని చెప్పుకుంటాం మనం అందరం కూడా. రేపు పొద్దున ఖచ్చితంగా అన్నట్టుగా మనకు గుర్తుంటది ఫ్యాన్ గుర్తు. ఆ ఫ్యాన్ గుర్తు మరి గతంలో జగనన్న అవకాశం ఉందండి అంటే 5 మీద తప్పని ఫ్యాన్ అంటే మీరు ఏకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా 151 మీద తిప్పారు. కాబట్టి ఆ ఫ్యాన్ గాలి దెబ్బకి చంద్రబాబు నాయుడు మధ్య భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ 10% కూడా గెలిచి వెళ్ళే పరిస్థితి ఉండదు రేపు భవిష్యత్తులో. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు యంగెస్ట్ గా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు అటువంటి డౌట్ లేదు దాంట్లో కూడా మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడికి శాశ్వత సమాధి ఇవాళే జరిగిపోయింది రాజకీయంగా. కాబట్టి భవిష్యత్తులో మేలుకొని లేపే విధంగా దింపుడు గల ఆశం అనుకున్నాడు. ఈ 4వ విడతను ఏదైనా మేల్కొంటాన అవకాశం వచ్చిందని చెప్పి చూశాడు, కానీ ఈ 4వ విడతలో కూడా దింపుడు గల ఆశం కూడా లేకుండా పోయింది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదన్నా ఉంటుందంటే అది ఉండే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఉండే ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వైపు నుంచి మరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగార్జున మాట్లాడతాను. మేరు నాగార్జున.